పవన్ కళ్యాణ్ వర్సెస్ పోసాని మధ్య జరిగిన ఒక ఏదైతే వివాదం ఉందో రోజు రోజుకి అదొక రచ్చలాగా రగులుకుంటూ పోతా ఉంది. దీనికి అసలు ఎక్కడ ఎండ్ అనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి అసలు ఏంటి, ఇంకా దీనికి పరిష్కారం అంటూ లేదా? ఈరోజు మళ్ళీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము మొన్న ఆయన ఏదైతే అతను పోసాని మురళీకృష్ణ గారు ఈ యొక్క ప్రెస్ క్లబ్లో మాట్లాడినటువంటి భాషలను ఉద్దేశించి సంబంధిత పోలీస్ స్టేషన్ పంజగుట్ట కాబట్టి మొన్న ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు ఇంకా చర్య తీసుకోలేదు, లీగల్గా చర్య తీసుకోమని చెప్పడం కోరడం జరిగింది. ఇప్పటి వరకు తీసుకోలేదు, అందుకొరకు మీరు ఇప్పటి వరకు తీసుకోలేదు, ఇంకా యాక్షన్ ఎప్పుడు ఇచ్చి ఇప్పటికి మూడో రోజు గడుస్తుండగా తీసుకోలేదు కాబట్టి అడగడం కొరకు రావడం జరిగింది. ఇప్పుడు మరో 2 గంటల్లో మేము లీగల్ ఒపీనియన్ పంపించినాము. ఆ యొక్క మీరు ఇచ్చిన కంప్లైంట్లు లీగల్ ఒపీనియన్ పంపించినాము. తదుపరి చర్యలు ఇచ్చిన తర్వాత మీకు వివరణ ఇస్తాము. దానిపైన అది మరి కొద్ది ఇంకో కాసేపట్లో ఇంకో 2 అవర్స్ ఇస్తామని చెప్పారు. అది ఇచ్చిన తర్వాత మేము కూడా దాన్ని చూసి చర్య ఎలా తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, కార్యాచరణ మళ్ళీ తెలియజేస్తాం. అంటే పోసాని ఇంటి పైన చూసుకుంటే రాళ్ళదాడి కూడా జరిగింది, అది ఎవరు చేశారనుకుంటు? పోసాని కృష్ణమురళి పైన అమీర్పేటలో అతను ఉండట్లేడు. ఒక 2 మావళ్ళు జన సైనికులు కానీ ఆయన అభిమానులు కానీ ఎవరు వెళ్తే వందల రాళ్ళేస్తారు అక్కడ. వాస్తవానికి మా వాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన భావాజలాలకు ఒక నీతి నిబద్ధంగా ఉండే కార్యకర్తలు అంతా. అలాంటి చిల్లర పనులు చేసేవాళ్ళు మా వాళ్ళు లేరు. మేము ఆల్రెడీ మా తోటి ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, కింది స్థాయి అందరికీ ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని కూడా మేము అందరికీ ఇంటిమేట్ చేయండి. ఎలాంటి తప్పులు కూడా చేయరు. మేము అలా చేసామంటే కంప్లైంట్లు ఎందుకు ఇస్తాం? అప్పుడే మా వాళ్ళని అరెస్ట్ చేశారు. అదే రోజు మేము ఆయన మయం పూజకి వెళ్ళేవారు. ఇక్కడ ఎందుకు వెళ్తారు? అక్కడ ఉన్న చోటుకు వెళ్తారు కానీ లేని చోటుకు ఎందుకు వెళ్తారండి? ఆమె క్లియర్గా మీరు ఫస్ట్ ఒక ఛానల్ వచ్చిన తర్వాత మిగతా ఛానల్ అన్నింటిలో వచ్చింది నేను చూశాను. అక్కడ ఆమె వాచ్మెన్ ఆమె చెప్పే విధానం ఎలా ఉంది? ఇది అబద్ధం కాదు నిజమని చెప్తుంది. మీ మీడియా మిత్రులు కూడా ఎవరు అడగలేదు అక్కడ. ఆమెనే క్లియర్గా చెప్తుంది ఇది అబద్ధం కాదు నిజమని చెప్తుంది. అక్కడనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొంతమంది జన సైనికులు రావాలంటే మీ అభిమానులు ఎంతోమంది ఉన్నారు. కొట్టాలనుకుంటే వేయాలనుకుంటే అక్కడనే వాళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళు కానీ ఇక్కడ దిగిస్తారు. అది రాళ్ళు 2 రాళ్ళు పెట్టరు ఒక 2 రాళ్ళలో. ఇప్పుడు మీరు కూడా దానిపై లీగల్ చర్య ఎవరన్నా తెలియని వ్యక్తులు ఎవరైనా చేసుంటే నాకు తెలిసి అయితే అతను కావాలని చెప్పించండి. అతనే కావాలని చెప్పి క్రియేట్ చేసి మీరు ఇలా చేయండి అని చెప్పించేసి ఏదో రకంగా మళ్ళీ పోలీసు ఇప్పుడు మేము కంప్లైంట్ చేయాలి కదా అతను ఏదో విధంగా మేము కంప్లైంట్ ఇచ్చినాం అతనిపైన. మళ్ళీ ఆయన ముందుకు రావాలి కదా, ఏదో చర్య ప్రకారంగా ఇదొక అందులో భాగంగా ఇదొక ప్రక్రియ చేపట్టాడు ఆయన. పోసాని మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టిన 2 సందర్భాల్లో మాట్లాడిన మాటల్లో మీకు తీవ్రకరంగా అభ్యంతరం అనిపించిన ఏంటి? అది మాకు మాట్లాడడానికి రాదండి. ఎందుకంటే మేము ఒక మంచి వ్యక్తితోటి ప్రయాణం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారితోటి. ఆ భాష అనేది మాకు రాదు. అది మహిళల్ని, ముఖ్యంగా మహిళల్ని ఆయన రోడ్డు మీదకి తేవడం అనేది, ఆయన ఒక వాళ్ళ సొంత ఫ్యామిలీని కూడా రోడ్డు మీద తీసుకురావడం అనేది మహిళలంతా ఇది ఒక చాలా మహిళలకు అందరికి చాలా బాధాకరం. నేను అదే చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను. మహిళలు ఏకతాటి పైకి వచ్చి మహిళలంతా పార్టీలకి అతీతంగా మహిళా సమాజం అంతా, మహిళా సంఘాలంతా బయటకు వచ్చి ఆయనకు తగిన బుద్ధి చెప్పే విధంగా చేయాలి. ఎందుకంటే ఒక మహిళనంటే దేశవ్యాప్తంగా మహిళలు అన్నట్టే మహిళలంతా గుర్తించి ఈ మహిళల పరంగా బయటకు వచ్చి మహిళలను ఉద్దేశించి మాట్లాడాను కాబట్టి మొత్తం ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. మహిళా సమాజాన్ని సిగ్గుపడాలి. మీరు చూస్తున్నారు కదా, గత 2 రోజుల నుంచి చూస్తుంటే కూడా సోషల్ మీడియాలో ఎవరైతే ఒక అమ్మాయికి సంబంధించిన, పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆడియో ఒకటి చక్కర్లు కొడుతుంది కదా, ఇది మీ దృష్టికి వచ్చిందా దీన్నే అన్నమాట? అవన్నీ మేము మాకు మా అధ్యక్షుడు గారు నిన్ననే చెప్పారు. ఇంకా మళ్ళీ నేను చెప్పడం ఏంటంటే లైవ్లో నిన్న జరిగినటువంటి ఏపీ జరిగిన లైవ్లో అతను ఆల్రెడీ చెప్పాడు. అది ప్రూవ్ చేయమని చెప్పాడు, అతను చెప్పేశాడు. అతను దాన్ని మళ్ళీ మనం ప్రస్తావించిన అవసరం నాకు లేదండి. చెప్పండి, మహిళలుగా మీరేం చెప్తారండి ఈ విషయం పైన? మేము ఆల్రెడీ కంప్లైంట్ పెట్టామండి. కంప్లైంట్ పెట్టినాక కూడా వాళ్ళు ఇంకా ఇప్పటివరకు యాక్షన్ తీసుకోకపోవడానికి మాకు వాళ్ళ నుంచి ఏమన్నా అంటే పైనుంచి ఏమైనా వాళ్ళకి ఒత్తిడులు వస్తున్నాయా, ఎఫ్ఐఆర్ కూడా ఇంకా చేయలేదు, దాని మీద మాకు ఇంకా క్లారిటీ రావట్లేదు. దాని గురించి ఇక్కడ వచ్చి మేము అడగడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకో 2 గంటల్లో మీకు క్లారిటీ ఇస్తాము ఎలా ఏంటి అనేది అని అన్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ అంతా ఒకవైపు, పవన్ కళ్యాణ్ వైపు చూసుకుంటే ఒకవైపు, మరి సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు ఎందుకు పవన్ కళ్యాణ్కి లభించట్లేదు అనుకుంటున్నారు? అది సినిమా గురించి అంటే ఇంకా సార్ వాళ్ళకి తెలియాలండి వాళ్ళు. ఎందుకంటే సార్ మాత్రం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఆయన ముందుంటారు, అది ఒకటి అర్థం చేసుకోవాలి. అది సపోర్ట్ చేయడం లేదు అని అంటే మేమెందుకు మాట్లాడతాం? మేము మాట్లాడము, అది వాళ్ళకే వదిలేస్తున్నాం. సో మీరంతా కూడా అంటే పోసాని కృష్ణమూర్తి పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు?
మేము లీగల్గా వెళ్తామండి. అదే ఇందాక కూడా మేము సార్ గ్రేటర్ అధ్యక్షులు గారు కూడా చెప్పారు, లీగల్గానే మేము ప్రొసీడ్ అవుతాం. అలా లీగల్గా కాకుండా మేము ఆయన మీద దాడి చేయాలి అనుకుంటే ఈపాటికి ఎప్పుడో దాడి చేసేవాళ్ళు, మా వాళ్ళు కూడా అందరూ రెడీగా ఉన్నారు. కానీ మాకు మా అధ్యక్షులు గారు ముఖ్యం, ఆయన మాటలు ముఖ్యం. ఆయన అలా దాడులు చేయండి, కొట్టండి అని ఎవరిని ఆదేశించాడు. ఆయన ఏదున్నా కానీ మనం లీగల్గా వెళ్దాము అని అంటారు. లీగల్గానే చూసుకుంటే దాడి చేసిన వాళ్ళు ఎవరు కూడా ఖచ్చితంగా మీ వాళ్ళు గారని అంటారు? మా జనసైనికులు అయితే కాదండి, అది మేము గ్యారంటీగా చెప్తాము. ఆయనను ప్రూవ్ చేయమనండి, దాడి చేసిన వాళ్ళు ఏదన్నా ఒకటి దొరకదా వాళ్ళకు? వాళ్ళకి కొంచెం చిన్న క్లూ వచ్చినా వాళ్ళని ప్రూవ్ చేసుకోమనండి. మా జనసేన వాళ్ళు కాదు, వాళ్ళే చేసి ఉండొచ్చు, వాళ్ళే చేసి. మీరు చెప్పండి ఎట్లా చూస్తున్నారు? ఇది కేవలం రాజకీయ కుట్ర అండి. ఇది వాళ్ళు అంటే జనరల్గా వాళ్ళు ఎదుర్కోలేక, ఇది పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేనివి దద్దమ పనులు చేస్తున్నారు. పోసాని కృష్ణమురళి గారు ఏం ఎదుర్కోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ నుంచి అంటే, ఆయన నిజాయితీ ముందు ఎప్పుడు కూడా వీళ్ళు ఇదవరండి. ఆయనకున్నంత నిజాయితీ వైసీపీ వాళ్ళకి కానీ ఈ పోసాని కృష్ణమురళి కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు. దాని నిజాయితీ అంటే ముఖ్యంగా నిజాయితీలో మీరు చెప్పదలుచుకున్న అంశాలు ఏంటి చెప్తున్నాను. మాకు పవన్ కళ్యాణ్ గారితో మేము ఆల్రెడీ మేము చాలా రోజులు జర్నీ చేస్తున్నాం, చాలా ఏళ్ళు. ఒక్కటే మాకు తెలిసింది, ఆయన సిద్ధాంతాలు వేరు, ఆయన వ్యక్తిత్వం వేరు. ఆ వ్యక్తిత్వానికి ఇక్కడ జరిగేదానికి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ మాకు కోపాలున్నా, మాకు ఆవేశాలున్నా ఆయన మమ్మల్ని ఆపుతారు. కానీ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఏ దాడి చేయడానికి కూడా ఒప్పుకోరు మాకు కళ్యాణ్ గారు. ఇది మటుకు నేను చెప్తున్నానమ్మా. అంటే పోసాని కృష్ణమురళి మాట్లాడింది ఆయన కాదు, వెనుకుండి ఖచ్చితంగా కొన్ని రాజకీయ శక్తులు ప్రేరేపించాయని మీరు అంటుంటే అది ఉండొచ్చు లేకపోవచ్చు, అది మాకు తెలీదు. అది ఆయన వచ్చి లీగల్గా ప్రొసీడ్ అవ్వమనంటే ప్రతి దానికి మేము ఒక ఆన్సర్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆయన రమ్మనండి బయటికి, బయటకు వచ్చి నిలబడమనండి. ఇక్కడ నిలబడితే మేము అందరం వస్తాం. కానీ పోసాని కృష్ణమురళి బయటకు వస్తే మరి రాళ్లతో దాడి చేస్తున్నారు, ఆయన పైన ప్రాణహాని ఉందని ఆయన చెప్తున్నాడు కదా. మా జన సైనికులే కనుక రాళ్లతో దాడి ప్రూవ్ చేయమనండి. ఆయన ఎందుకు రావట్లేదు బయటకు? ఆయన బయటకు రమ్మనండి, మరి లీగల్గా రమ్మనండి. ఆయన్ని బయటకు వచ్చి మాట్లాడమనండి. మేము చేశారో లేదో మా వాళ్ళు ఆయన చెప్పాలి కదా, అది ఆయన చెప్పాలి కదా చేశారు, వీళ్ళు పలానా వాళ్ళు చేశారని చెప్పి రమ్మనండి. ఆయన్ని మేము సపోర్ట్ చేస్తాము. ఒకవేళ మీ ఎదురుకు కనుక పోసాని వస్తే ఏం అడగదలుచుకున్నారు మీరు? ఏం అడుగుతారు? ఒక్కటే, వ్యక్తిగతంగా ఎందుకు వెళ్తున్నారు? ఫస్ట్ ఆఫ్ థింక్, నీకు రాజకీయంగా నువ్వు ఆయనకి ఎదుర్కొనే శక్తి లేదా నీ దగ్గర? నేనంటే మీరు కూడా అనే గౌరవించే స్థితిలో మేము లేమమ్మా. ఎందుకంటే మహిళల్ని చాలా ఆయన ఎంత చండాలంగా మాట్లాడడం మా అందరికీ తెలుసు. ఏ అది ఒకటి, రాజకీయంగా ఆయన ఎదుర్కోవాలంటే రమ్మనండి, ఎదుర్కొందాం. మీకేం ప్రాబ్లం ఉందో చెప్పమనండి, దానికి మేము ఏం మాట్లాడాలో మా కళ్యాణ్ గారి ద్వారానే మేము మాట్లాడాలి. చర్యలు తీసుకోకపోతే ఒకవేళ ఏదైనా మీరు అన్నట్టుగా ఏమైనా ప్రెజర్స్ ఉండి కేసు బుక్ చేయకపోయినా ఏదైనా చేస్తే అంటే ఎట్లాంటి స్టెప్ మీరు తీసుకోకపోతే? నెక్స్ట్ ఏం స్టెప్ అని మేము ఆలోచిస్తామండి, ఆలోచించి వెళ్తాము. అంతేగాని న్యాయబద్ధంగా వెళ్తాం, తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో మేము హాని చేసే పనులు మేము చెయ్యము. కళ్యాణ్ గారు కూడా అదే చెప్తారు మాకు, మేము అదే ఫాలో అవుతాం. పబ్లిక్లోకి ఒకసారి, పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతం అనేది ఉండదు అనేది మీ అందరికీ చాలా తెలిసిన విషయమే. ఇట్లాంటి నేపథ్యంలో ఎందుకు మీరు అంతగా తీసుకుంటారు? ఒకటి, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయాలంటే నువ్వు ఆ రోజు అడగాలి, ఇప్పుడు ఎందుకు వచ్చావు మధ్యలో? ఆ పవన్ కళ్యాణ్ గారు మంచోడు కాదు, ఆయన తప్పు చేస్తున్నారప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఇన్నేళ్ళ నుంచి? ఇప్పుడు ఎందుకు వచ్చావు బయటికి? అక్కడ ఏంటి రాజకీయ కుట్ర? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? సినిమా వాళ్ళకి సపోర్ట్ లేదు, సపోర్ట్ చేయమని ఆయన ఒక ఆడియో రిలీజ్లో ఇచ్చారు. దానికి మీరేం చేశారు? దాన్ని మొత్తం రాజకీయంగా చేసి నడిపిస్తున్నారు. కానీ ఇండస్ట్రీ ఎవరు సపోర్ట్ వస్తలేరు కదా మరి పవన్ కళ్యాణ్? ఇండస్ట్రీ వస్తుందండి, మెల్లమెల్లగా ఒక్కొక్కరు కదులుతున్నారు. వస్తుంది, ఎందుకు రాదు? అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటారు, ఆయన చేస్తారండి, తప్పకుండా వస్తుంది. ఈరోజు కాకపోతే రేపు. ఇప్పుడు ఈయన ఎలా దాక్కున్నాడో సేమ్ అది కూడా అంతే, కొంచెం భయపడుతున్నారు సంథింగ్, ఏదో వాళ్ళలో వాళ్ళకి ఏముందో మనకైతే తెలియదు, వస్తారు డెఫినెట్లీ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV.